శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. వృషిక రాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా వచ్చాయని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషిక రాశి కుటుంబ స్థానంలోనే గురుకేతువులు ఉన్న తృతీయంలో శని అద్భుతంగా కనిపిస్తున్నారు. అదేవిధంగా షష్ఠ స్థానంలో కుజుడు చాలా అద్భుతమైన ఫలితం. అష్టములో ఇక్కడ చూసుకునేసరికి రాహు భాగ్యస్థానంలో శుక్రుడు, అదేవిధంగా రాజ్యస్థానంలో చూస్తే బుధాది చేయడం అద్భుతం. వ్యాపారం అనేది చాలా అద్భుతంగా వృషిక రాశి వారు జరుగుతుంది. ఈ 15 రోజుల్లో ఏదైనా కొత్త వ్యాపారానికి ఆరంభించడానికి ప్రయత్నం చేస్తే అదే సర్వస్వం అన్నట్టుగా చాలా మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త ఆలోచనలతో కొత్త వ్యాపారాన్ని ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. అలాగే ఉద్యోగంలో కూడా మార్పులు చేర్పులు చేసుకొని కొత్త ఉద్యోగానికి వెళ్ళి స్టాండర్డ్గా ఒక ఉద్యోగం వెళ్ళాలనుకున్నప్పుడు కూడా చక్కటి టైం ఇదని చెప్పడానికి అవకాశం ఉందండి. తర్వాత కుటుంబ స్థానంలో గురుకేతులు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇక్కడ గణపతి ఆరాధన చేసుకుంటే చాలా బాగుంటుంది. కేతు కలుస్తుంది కాబట్టి గురువుకి నుండి కేతు అక్కడ నుండి మన రాశిలోకి ఇక వచ్చేస్తాడు. 14వ తారీఖుకే వచ్చేస్తాడు. 13-14 తారీఖుల ముందు వచ్చేస్తాడు కేతు కూడాను. ఎప్పుడైతే కేతు అక్కడ వచ్చేటప్పుడు అంటే మనకు వచ్చినప్పుడు ఈ గణపతి మంత్రం ఎప్పుడైతే మనం చేస్తామో అది వృషిక రాశి వారికి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడం ప్రయత్నం చేస్తుంది. కేతుకి అధిష్టాన దేవత గణపతి కాబట్టి మనం వెల్కమ్ చేస్తున్నటువంటి కేతు విగ్రహాన్ని ఆ మంత్రం చేసుకుంటూ 15 రోజులు ఉండడం వల్ల అంటే ఇట్ ఏ స్మూత్ వే. ఆ వచ్చినప్పుడు మనకు డిస్టర్బెన్స్ లేకుండా మనకు సక్సెస్ఫుల్ లైఫ్ తీసుకురావడానికి పనికొస్తుంది. కాబట్టి గణపతి మంత్రాన్ని చేయడం ప్రయత్నించండి. శని 3 ఏంట్లో యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి మోర్ డైనమిక్గా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మోస్ట్ సక్సెస్ఫుల్ తీసుకొస్తాడు. అదేవిధంగా షష్ఠ స్థానంలో కుజుడు భూమికి సంబంధించిన వ్యాపార వ్యవహారాల్లో సక్సెస్ఫుల్గా ముందు తీసుకెళ్తాడు. భూసూక్తి పారాయణం చేసి చక్కగా ఒక కొత్త వ్యాపారం కానీ కొత్త భూమికి సంబంధించిన వ్యవహారాలు కానీ నడిపించడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ అనేది కుజుడు ఇస్తానని ప్రయత్నం చేస్తాడు. అష్టమ రాహు అనేది ఒక దోషంగానే ఉంది కాబట్టి అష్టమ రాహుని బయటపడడం అంటే ఈ 15 రోజులు ఆ దోషం ఇంకా విపరీతంగా ఉంటుంది. కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని కొన్ని రిపోర్ట్స్ రావచ్చు, కొంచెం హెల్త్ ఇష్యూస్ రావచ్చు. ఆ తర్వాత భాగ్యంలో ఉన్న శుక్రుడు వలన లాభం, అంచేత భాగ్యస్థానం కూడా చాలా బాగుంది. చంద్రుడు అధిపతి కాబట్టి 100% అది మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రుడు వాడు ఎవరంటే ఇంటిల్లాలు, ఇంటిల్లాల ద్వారా మనకు లక్, ఆడపిల్లల ద్వారా లక్ జరిగే అవకాశం ఉంటుంది. ఒక కలిసి వచ్చే అంశం వాళ్ళ జరిగే అవకాశం ఉంది. బుధాదిత్య యోగం లాభంలో రాజ్యంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఏ వ్యాపారం అట్లా సక్సెస్ఫుల్ ఉంది. ఏదైనప్పటికీ వృషిక రాశి వారికి ఈ 15 రోజులు కొంత పాజిటివ్గానే సక్సెస్ఫుల్గానే ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇది ఇలాగ ఉన్నప్పటికీ కూడా రాశి జాతిపతి అయిన కుజుడు కాబట్టి కుజుడికి సంబంధించిన అగార కవచం, కుజ కవచం ఇలాంటివంటి ఏమైనా చదవడానికి ప్రయత్నం చేయగలిగితే కొంత బాగుంటుంది. సక్సెస్ఫుల్ అవ్వడానికి ఒక మార్గం కనబడుతుంది. కుజుడు వల్ల మనం దోషం లేదు. కుజుడు నుండి స్థానం కూడా చాలా బాగుంది. గోచార రీచ్ అయినప్పటికీ కూడా మన సేఫ్ జోన్ చదవడం వల్ల అంటే కొంతవరకు ఏదైనా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అది రీచ్ అవ్వడానికి ఈజీగా అవుతుంది. కాబట్టి అటువంటి మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేస్తూ రాజమార్గం రాజ్యం పొందగలుగుతాం. శుభం వ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.